రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత కారణంగా పాపికొండల విహారయాత్ర అధికారులు నిలిపివేశారు. రాష్ట్రంలో వర్షాలు సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారుల ముందస్తు చర్యలు తీసుకుని గండిపోచెమ్మ బోటింగ్ పాయింట్ వద్ద నుండి పేరంటాలపల్లి వెళ్లే బోట్లను మంగళవారం నుండి నిలిపివేసినట్లుగా ఏపీ టూరిజం శాఖ సూపర్వైజర్ నాగరాజు తెలిపారు. ఇప్పటికే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ అండమాన్కు ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా మారనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 2 రోజుల తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.